తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది గురువారం తెల్లవారుజామున తడా వద్ద ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి నేడు రేపు భారీ వర్షాలు కొనసాగుతున్నాయని ఐఎండీ ప్రకటించింది దీంతో కృష్ణపట్నం మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరికలను జారీ చేసింది దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్సార్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు గంటకు యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుకాలు విచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు అంటున్నారు ఇప్పటికే రెండు మూడు రోజులుగా ఈ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు గాలుల కారణంగా పలు చోట్ల ఇండ్లు విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకూలాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అల్పపీడు ఎఫెక్ట్ తో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు నేడు ఉమ్మడి నిజామాబాద్ ఖమ్మం రంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ నిర్మల్ జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉరుముల మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటు చెన్నై కర్ణాటకలో కూడా వర్షాలు తంచి కుడుతున్నాయి భారీ వర్షాలతో చెన్నై కాంజీపురం చెంగల్పట్టుతో పాటు మొత్తం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మరో వారం రోజుల పాటు తమిళనాడు పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కన్యాకుమారి తిరునల్వేలి తూతుకుడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు తిరుపూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది బెంగళూరు వ్యాప్తంగా వానలు దంచి కొడుతూ ఉండగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ దీంతో బెంగళూరులోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కర్ణాటక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అలాగే ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని సూచించింది